ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమ నిబంధనలు అతిక్రమించిన అభ్యర్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం తథ్యమని వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థులను ఎవరూ కూడా రాజకీయ పార్టీలు గుర్తులు కానీ జెండాలు కానీ కండువాలు కానీ ఉపయోగించి ప్రచారాలు నిర్వహించరాదన్నారు. ఎన్నికలలో ఓటర్లను సమావేశం చేసే దిశగా డబ్బు పంపిణీ, మద్యం సరఫరా తదితరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని అన్నారు. ఎన్నికలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరిపేందుకు రాజకీయ పార్టీ నాయకులు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కృషి చేయాలన్నారు. ఎవరైనా సరే ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు కూడా చేయరాదు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీల చిహ్నాలు కానీ గుర్తులు కానీ కండువాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలా ధరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు కనుక లిఖితపూర్వకంగా కనుక ఫిర్యాదు చేస్తే ఎవరైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ఎలాంటి చర్యలు కూడా చేయకూడదు. మద్యపానం అయితేనేమి, డబ్బులు పంచడం అయితేనేమి, ఎలాంటి కార్యకలాపాలు కూడా చేయకూడదు. కాబట్టి ఈ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి వింజమూరు మండల ప్రజలకు, అదేవిధంగా అభ్యర్థులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నియమ నిబంధనలకు అనుగుణంగా వెహికల్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి సంబంధిత అధికారుల దగ్గర. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారిని, బి శ్రీనివాసులు గారిని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆర్వో గారు ఈ ఎన్నికలకు సంబంధించి వింజమూరు మండల ఆర్వో గారు ఈ నియామకాలు చేశారు. అదేవిధంగా ఎస్ రంగరాజు గారిని, గుండెమడగల హెచ్ఎం గారిని కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ఛార్జిగా వింజమూరు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి కిషోర్ బాబు గారిని కూడా నియమించడం జరిగింది. వీరందరూ నిరంతరం ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా మండల వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూస్తారు. మా పరిధిలో కూడా పోలీస్ శాఖ తరఫున కూడా మాకెవరైనా సరే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులు ఎవరు కూడా ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇతర పార్టీల గుర్తులు ధరించి కానీ కండువాలు ధరించి కానీ వాహనాల మీద స్టిక్కర్లు కానీ పర్మిషన్ ఉంటే తప్ప ఎలాంటి విధమైన చర్యలు కూడా చేయకూడదు. అతిక్రమించిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం.